నమస్తే అందరికీ ఇవాళ అందశ్రీ గారితో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని క్యూన్యూస్లో నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా అందశ్రీ గారు ఇటీవల తన సంపాదకత్వంలో తీసుకొచ్చినటువంటి నిప్పుల వాగు అనేటువంటి పుస్తకం ఏదైతే ఉందో ఈ పుస్తకంలోని పేజీలను కొన్ని మరేసే ప్రయత్నం చేసిన దాదాపు పదమూడు వందల పేజీలు గల ఈ పుస్తకము ఇటీవల వాక్కులమ్మ ప్రచురణ పేరుతో వచ్చింది దీనికి పేరు నిప్పుల వాగు తెలంగాణ ఉద్యమ పాట అని చెప్పి దీనికి పేరు పెట్టినారు అంటే నిప్పుల వాగు అనేటువంటి పదాన్ని పెట్టడానికి నాకు కొన్ని సంవత్సరాలు పట్టిందని చెప్పి అందశ్రీ గారు చెప్పారు సో ఇందులో నేను కొన్ని కమ్మలు మరేస్తుంటే ఒక పాట ఇటీవల గద్దరన్న మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి సందర్భం మనందరికి తెలిసిందే బాధాకరం నెల రోజులైంది గద్దరన్న మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది సో గద్దరన్న రచించినటువంటి ఒక పాట ఇక్కడ నాకు తారసపడ్డది ఈ పాటను ఒక్కసారి అంటే నేనేం గాయకుని కాదు కానీ ఎందుకో ఒకసారి స్మరించుకోవాలి ఈ పాటను అందులో అక్షర గద్దరన్న కనిపిస్తూ ఉండు అన్న ఉద్దేశంతో గద్దరన్న పాటను ఒక్కసారి పాడదామని అంతే పాట నేను ఏమైనా తప్పుగా రాంగ్గా పాడితే క్షమించండి ఎందుకంటే నేను పాటలు పాడను కామన్ రాయమంటే రాస్తాను కానీ అమ్మ తెలంగాణ అనేటువంటి పాట కోట్లాది మంది ప్రజలను గుండెలను తాకినటువంటి పాట గద్దరన్న పాడినటువంటి ఈ పాట ఒకసారి నా గొంతుతో ఒకసారి పాడితేలా ఉంటుందో చూద్దాం అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా ప్రేమానిదమ్ము అమ్మ అమ్మనికు వందో కమ్మని ప్రేమ నిదమ్ము గాయోల్లా అమ్మ తెలంగాణమా ఆకలికి కలగానమా ఎంత అద్భుతమైనటువంటి చరణం చూడండి కమ్మని ప్రేమ నిదమ్మ అని చెప్పి తెలంగాణ గురించి ఎట్టోళ్ళ మట్టి చిప్పవు ఎట్టిోళ్ళ ఎట్టి పని చేసుకుంటే వాళ్ళ మట్టి చిప్పవు గాయదోళ్లకు గాండ్రగుడ్డలు తల్లినివ్వని చెప్పి చెప్తా ఉన్నాడు ఇక్కడ గద్దరన్న ఇంకా ఇందులోనే కమ్మం మెట్టు అడవులతోని కట్టుకుంది పచ్చని చీర ఆదిలబాదు ఆ కును పెట్టుకుంది బొట్టు నాగారం అడవి తుమ్మతో దిద్దుకుంది కండ్ల కాటిక ఇందులో ఎంత పదాలు రాసిండు చూడు ఖమ్మం మెట్టు అడవులతోని కట్టుకుంది పచ్చని చీర కట్టుకుంది తెలంగాణ తల్లి అని ఆదిలాబాదు ఆకులు ఆదిలాబాదు ఆకులు నులిపి ఆ ఏవి మన ఎర్రటి పండ్లు ఉంటాయి చూడు దానితోటి ఆ ఆకులతోటి ఇట్లా బొట్టు పెట్టుకుందని చెప్తుడు నాగారం అడవితుమ్మ అడవితుమ్మ నాగారం ఫేమస్ నాగారం అడవితుమ్మతో దిద్దుకుంది కండ్లకు కాటిక తెలంగాణ తల్లి అని చెప్పి ఇందులో రాసిండు కుసుమ పువ్వులు నూరమ్ము పసు పువ్వు సూకుందమ్ము కుసుమ పువ్వులు నూరమ్ము పసు పువ్వు సూకుందమ్ము నిండు ముత్తైదా తెలంగాణము ముండ మోసినట్లున్నాదమ్ము ఎంత గొప్పగా వర్ణించండి చూడండి కమ్మ మడుగులతోని కట్టుకుంది పచ్చని చీర ఆదిలాబాదు ఆకులు నులిమి పెట్టుకుంది నష్టపట్టు నాగారం అడవి తుమ్మతోటి కళ్ళ కాటిక పెట్టుకుంది కుసుమ పువ్వులు నూరి పసుపు పూసుకుంది ఇన్ని పూసుకొని ఇంత ముత్తైదులా ఉన్నటువంటి తెలంగాణ ఆఖరికి ఎట్లుందట అంటే నిండు ముత్తైదా తెలంగాణము ముండ నాదమ్ము అమ్మా కలగానమా ఎంత అద్భుతమైన వర్ణన చూడండి తెలంగాణకు ఏం గతి లేక కాదు కానీ అయిందని చెప్పి చెప్తా ఉన్నాడు పసుపు ఆకుపచ్చ చూడు ముదు మాణిక్యం అమృత పాని ముద్దు ముద్దు ముఖము చూడు దేవుళ్ళ కుమారు రూపము నల్ల సరుపు నునుపు కొంగుకు బంగారమమ్ము సింగరేణి మందామర్రమ్ము కొంగుకు బంగారమమ్ము సింగరేణి మందామర్రమ్ము ఎండి బంగారం దండిగా ఉన్నా ఎండి బంగారం దండిగా ఉన్నా బోడి మేడతో బొల్లు నేర్చినది ఆహా కొంగుకు బంగారమమ్ము సింగరేణి మందామర్రమ్ము కొంగుకు బంగారం సింగరేణి మందమర్రి అని చెప్తా ఉన్నాడు సింగరేణి దగ్గర నుంచి ఖమ్మం మందమర్రి వరకు ఈ ఈ బంగారం ఏది నల్ల బంగారం అంటాం బుగ్గురు ఇంత ఆస్తిపాస్తులు ఉన్నటువంటి తెలంగాణ ఇంత సంపద ఉన్న తెలంగాణ ఎడికొచ్చింది ఎండి బంగారం దండిగా ఉన్న బోడి మెడతో బొల్లు నేర్చినది అంటే తులం బంగారం మెడల లేక బొల్లు నేడుస్తా ఉన్నదని చెప్పి తెలంగాణ తల్లిని వర్ణిస్తా ఉన్నాడు తెలంగాణ గడ్డను వర్ణిస్తా ఉన్నాడు గద్దరిక్కడ కొమరం భీముని కొలిసి మొక్కేటి కేస్లాపూరు జాతర అలిగిన సీతకు మొండి రామునికి బంధం కలిపిన భద్రాచలము శివ శివ అంటూ ఒక్క పొద్దుడిసే యములాడ రాజన్న రూపం చూడు పాయలై విడిపోయే గంగా ఏడు పాయల జాతర చూడు గొడ్డు రాళ్లకు బిడ్డలనిచ్చే సమ్మక సారక జాతర చూడు పోషమ్మ కాశమ్మ కాలమ్మ తల్లి గండు మైసమ్మ కనుగుడ్లు చూడు ఇక్కడ చూడు ఆధ్యాత్మిక సంపదను వర్ణిస్తా ఉన్నాడు ఇక్కడ కొమరం భీముని కొలిసి మెక్కటి కొమరం భీముని కొలిసి మొక్కే కేసలాపూర్ జాతర ఆదివాసులు గోండు ప్రజలు చేసుకుంటారు ఆ జాతర అద్భుతాన్ని చూడు అలిగిన సీతకు ముండి రామునికి బంధం కలిపినటువంటి భద్రాచల ప్రాంతాన్ని చూడమంటుండు శివ అంటూ ఒక పొద్దుడిసే యములాడ రాజన్న ఒకరో శివరాత్రి రోజు శివ అంటూ ఒక పొద్దుడిస్తారు కదా శివ శివ అంటూ ఒక్క పొద్దిడిసే యములాడ రాజన్న రూపం చూడు రాజన్న గుడి పాయలై విడిపోయే గంగా ఏడు పాయల జాతర చూడు గొడ్డు రాళ్లకు బిడ్డలనిచ్చే సమ్మక సారక జాతర చూడు పోషమ్మ కాశమ్మ కాలమ్మ తల్లి గండి మైసమ్మ కనుగుడ్లు జూడు ఆహా ఎంతటి గొప్ప ఆధ్యాత్మిక సంపద ఈ తెలంగాణ గడ్డకుందని చెప్తా ఉన్నాడు కొమిరెల్లి మల్లన్నను చూడు కొండసూరికెల్లో దాగుండు కొమిరెల్లి మల్లన్నను చూడు కొండ సూరికెల్లో దాగుండు కోటి దేవుళ్లకు దీపం పెట్టినా కోటి దేవుళ్లకు దీపం పెట్టినా కూటికి లేని తల్లిని చూడు అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా ఇక్కడ ఏమంటుండంటే ఈ జాతరలు చూడు గొడ్డ్రాలకు బిడ్డల్ని ఇచ్చిన సమ్మక్క సారక్కం చూడు పోషమ్మ కాశమ్మ కాలమ్మ గండి మైసమ్మ కాటి నుంచి అందరికీ కోటి దేవుళ్లకు దీపం పెట్టిన తల్లి ఇలా కూటికి లేకుండా ఉన్నది తెలంగాణ అని గద్దరన్న తన పాటలో ఒక్కొక్క పదాన్ని ఎంత అద్భుతంగా వర్ణించుకొచ్చిండు చూడండి పొద్దుగాలనే నిద్దుర లేపే బాలసంతుల శంఖం చూడు తాంబూర బుర్రల తందన తాననే బల్పూరి కొండయ్య బుర్రకతీను దేహల్లా కే నామ్ కే అంటూ ఫకీర్ సాబులా దీవెన దేకో వంగి వంగి దండం పెట్టె గంగిరెద్దుల రంగులు జూడు డిల్లెంబల్లెం డిండి మనగా గొల్ల కురుమాల వొగ్గు క తమ్ము గుడుక్కుడుక్కని చిమ్మిడికే మీద బైన్లోల్ల ఎల్లమ్మ కథలు వెన్నెల రాత్రుల కోలాటాలు చిందులు తొక్కే చిరతల భజన జజ్జన మీద దరువులు జూడు సుశిరా ఎన్ని ఉన్నాయో పొద్దుగాలనే బాలసంతులు మబ్బుల ఐదు నాలుగు ఐదు గంటలకే గంట కొట్టుకుంటొచ్చి శంఖముది నిద్ర లేపుతాడు తాంబూర బుర్రల తందానత బల్బూరి కొండయ్య బుర్రకథ సుక్క సుక్క సత్తే గాని వీళ్ళ కథలు ఒగ్గు కథలు ఈ కథలు ఉన్నాయో చూడండి తెలంగాణలో దేహల్లాకి ఇట్లా ఫకీర్ సాబుల దీవెన ఏది నిమలికల కట్ట ఊదిపుగా పట్టుకొని వచ్చింది దీవెన పెట్టేది వంగి వంగి దండం పెట్టే గంగిరెద్దుల రంగులు చూడు గంగిరెద్దు పైన పరిచే రంగురంగుల చీరలు వస్త్రాలంకరణలు చూడమంటుడు ఢిల్లెం బల్లేం ఢీమ్ డీమ్ అనగా గొల్ల కురుమల ఒగ్గు కథలు గొల్ల కురుమల ఒగ్గు కథలు చూడు గుడు గుడుక్ అని జండికె మీద బైండ్ ఎల్లమ్మ కథలు బైన్లో ఎల్లమ్మ కథలకు ఒక సపరేట్ వాయిద్యం ఉంటది వెన్నెల రాత్రుల్లో కోలాటాలు చిందులు తొక్కే చిరుతల భజన ఇది తెలంగాణ పల్లెల మీద ఉండేటువంటి కచీర్ల కాడు ఉండేటువంటిది జజ్జనక జనక డప్పుల మీద దరువులు చూడు అంటుండు డప్పుల దరువులు ఎంత అద్భుతంగా ఉంటాయో చూడు ఇగో ఇన్ని కలలు ఉండేటివి తెలంగాణలోని దాంట్లోనే తిను మారు దెబ్బా చూడమ్మో తీరొక్క దరువు చూడమ్ తిను మారు దెబ్బా తీరొక్క దరువు చూడమ్మో ఆటపాటలా పల్లెమ్మ ఇన్ని ఆటపాటలు ఆటపాటలా పల్లెమ్మ నోటి మాట రాని తల్లమ్మ ఇన్ని ఆటపాటలున్న తల్లికి నోటి మాటలు వస్తలేవు నోటి మాటలు లేని తల్లి అని వర్ణిస్తా ఉన్నది చూడండి ఆట ఆటపాటలా తల్లోయమ్మ నోటి మాట రాని తల్లి మహాబలేశ్వరం కృష్ణమ్మకు జన్మనిచ్చినది కృష్ణం ఎక్కడ పుట్టింది మహాబలేశ్వరం కాడ కృష్ణమ్మకు జన్మనిచ్చింది మహాతల్లి మహాబలేశ్వరం అని చెప్తా ఉన్నాడు భగీరథ తుంగభద్ర పెద్దవాగు కాలేరును ఆ హల్యాను వలముకున్నది మూసి నదిని ముద్దాడింది పాలమూరు వడిలో కృష్ణ పాడుకున్నది ఆడుకున్నది నల్ల గుండెల మీద నడక నేర్చినది నాట్యమాడినది జోరు జోరుగా ఊరుగా వచ్చి జూరాల వద్ద జూలలుగినది శ్రీశైలం మల్లన్నం చూసి శివ తాండవం చిందులేసినది మహాబలేశ్వరం దగ్గర పుట్టినటువంటి కృష్ణమ్మ ఏ విధంగా ఈ పల్లెలపైకి వస్తూ ఉంది ఏ విధంగా ఇక్కడ నేల మీద నడగాడుతూ ఉంది ఏ ఏ ప్రఖ్యాతమైనటువంటి క్షేత్రాల దగ్గర తన విధానం ఎట్లుందనేది వర్ణించుకొచ్చిండు గద్దరన్న దీంట్లో ఇంకా ఇదే కృష్ణమ్మ గురించి నందికొండ గుండెల్లో తల్లి సల్లంగా నిద్రబోయింది నందికొండ గుండెల్లో తల్లి సల్లంగా నిద్రపోయింది నాగార్జున సాగర్ అన్నట్టు నందికొండ నందికొండ మధ్యలో కట్టిరా ప్రాజెక్టు నంది కొండ గుండెల్లో తల్లి సల్లంగా నిదురబోయింది కృష్ణమ్మ తల్లి తెలంగాణకు ఇంత పారుదల ఇంత ప్రఖ్యాతిగాంచిన కృష్ణానది కృష్ణమ్మ తల్లి తెలంగాణకు దప్ప నిలియలేదు అమ్మా తెలంగాణమా ఆకలి కలగానమా ఇంతటి తెలంగాణ గడ్డ మీద నుంచి పారుతున్నటువంటి కృష్ణమ్మ తల్లి తెలంగాణకు కన్నీళ్ళు తప్ప నీళ్ళు ఇయ్యలేదు అని చెప్పి గద్దరన్న వర్ణించు చూడండి కృష్ణానదిలో నీళ్ళల్లో ఈ తెలంగాణలో కేవలం కన్నీటి వాట మాత్రమే ఉంది అసలైన నీటి వాట లేదు మా గుండెలలోనే నిద్రపోయింది మా గుండెల మీద నుంచే పారుతుందని చెప్పి గద్దరన్న ఎంత అద్భుతంగా కృష్ణానదిని బారి మహాబలేశ్వరం దగ్గర నుంచి నందికొండ గుండెల్లో తల్లి చల్లంగా నిదురబోయింది కృష్ణమ్మ తల్లి తెలంగాణకు కన్నీళ్లు తప్ప నీళ్ళియలేదని చెప్పి గద్దరన్న బాడిన పాట పడమటి కనుమల నాసికులో నా తల్లి గోదావరి పుట్టిన ఇల్లు కృష్ణ ఎడబుట్టింది పుట్టింది మహాబలేశ్వరం గోదావరి ఎడ పుట్టింది పడమటి కనుమల నాసికులోన తల్లి గోదావరి పుట్టిన ఇల్లు బాసలు చేసి బాసర వద్ద ఆదిల బాదులు అడుగుపెట్టింది సేతులు చూపి కిన్నెరసాని ఎత్తుకొని ఎగిరేసింది అంటే గోదావరిలోకి కిన్నెర సాని వస్తుంది కిన్నరసాని తనలో ఎత్తుకుంది తనలో కలుపుకుంది అనేది ఇక్కడ గద్దరన్న భావన చేతులు చూపి కిన్నెరసానిని ఎత్తుకొని ఎగిరేసింది మంజీరాను కిన్నెరసాని మనసు నిండా దాసుకున్నది మంజీరాన దీని కూడా సేతులు చూసి ఎత్తుకున్నది మూతులు దుడిసి ముద్దాడింది ఎంత ఒక తల్లి పిల్లల బంధం ఎట్లుంటుందో రెండు నదల కలయికనట్లు చెప్పింది చూడండి పోచంపాడు పోచంపాడు కాడ పొదిగిపోతానని బాసదేసినది భరోసిచ్చినది పోచంపాడు నిజామాబాద్ జిల్లాలో ఉంటుంది గంగమ్మ కుదరాలేదమ్మా గంటేడు నిలియలేదమ్ము గంగమ్మ కుదరాలేదమ్ము గంటేడు నిలియలేదమ్ము గోదావరమ్మా తెలంగాణను ఈ గోదావరమ్మా ఇట్లా వచ్చినటువంటి గోదావరమ్మా కిన్నెరసానిని ముద్దాడింది మంజీరాని ఎత్తుకున్నది ఇన్ని నదులను కలుపుకుంటూ తన గర్భంలో కలుపుకుంటూ ప్రవహిస్తున్న గోదావరమ్మా పోచంపాడు కాడ పొదిగిపోతానని బాస చేసింది ఇచ్చింది కానీ అక్కడ ఆగలే తల్లి కిందికి వెళ్ళిపోయింది గంగమ్మ తల్లి గంగమ్మకు గంటేడు గంటేడువలేదమ్ము గోదావరమ్మ తెలంగాణను ఈ గోదావరమ్మ తెలంగాణను గొడ్రాలు పోయిందమ్ము అమ్మా తెలంగాణమా ఆకలికి కలగానమా చూసారా గోదావరి తల్లి ఎట్లా మోసం చేసింది తెలంగాణకు గుడ్రాలను చేసిపోయింది కృష్ణమ్మ దయజూపలేదని చెప్పి రెండు నదులు తెలంగాణలో ప్రవహించే అత్యంత నీటి వనరులు ఉన్నటువంటి నదులు తెలంగాణను ఎంత ఎక్కిరిస్తా ఉన్నాయో ఈ పాటలో వర్ణించుకొచ్చాడు ఇక అడవి తల్లి గుండెల్లోన గోండు దాదల అడుగులు చూడు తుర్రమా చూడు చెల్లెల్లా కూనలు చూడమ్ము వాడిన అడవి పూలమ్ము చెంచోల్లా కూనలు చూడమ్ము వాడిన అడవి పూలమ్ము ఎట్లా వరకు చెంచుల్లా కూనలు అంటే చెంచు పిల్లలు అడవిలో వాడిపోయిన పువ్వులతో పోలుస్తా ఉండు పచ్చపచ్చని అడవి తల్లి నెత్తురు మడుగుల్లో మునిగిందమ్మో పచ్చ పచ్చని అడవి తల్లి నెత్తురు మడుగుల్లో మునిగిందమ్మో అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా ఇగ కుమిలి కుమిలి తెలంగాణము కుంపటయ్యి మండుతుందమ్ము మోసపోయిన తెలంగాణము కాశబోసి కదులుతుందమ్మో నెత్తురు పోసిన తెలంగాణము ఎత్తినదమ్ము పోరుగీతము దమ్ము పోరుగితము ఏడ్చిన తెలంగాణము ఎదురు తిరగలేస్తున్నదమ్ము దగపడ్డనా దగపడ్డనా తెలంగాణము దండుగట్టి మరీ కదులుతున్నది అని ఈ చరణాన్ని తర్వాత యాడ్ చేసినట్టు కానీ ఇంతటి గొప్ప తెలంగాణ సంపద అస్తిత్వాన్ని వర్ణిస్తూ ఇన్ని ఉన్న తెలంగాణ ఆగమైపోయింది దీనికి కారణం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తప్ప ఇవన్నీ దక్కవు అని చెప్పి గద్దరన్న రాసుకున్నటువంటి గద్దరన్న రాసి అమ్మా తెలంగాణమా అంటూ ఆ తెలంగాణ తల్లిని పట్టుకొని ఏడ్చినటువంటి ఒక భావంలో ఈ పాట ముందుకు పోయింది ఇది గద్దరన్న రాసినటువంటి పాట ఈ పాట ఈ పాట తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం జరిగే క్రమంలో తెలంగాణలో ఉద్యమం జరిగే క్రమంలో ప్రతి గుండెను కదిలిచ్చింది తెలంగాణ తల్లికి ప్రతి గుండెను చేరువ చేసినటువంటి పాట ఈ పాట గద్దరన్నది అయితే ఈ పాటతో పాటు ఒక కొన్ని పదమూడు వందల పేజీలతో కూడిన పాటల సంపుటిని మనకు జయరా అది మన అందశ్రీ అన్న మన ముందుకు తీసుకొస్తా ఉన్నాడు అందశ్రీ రాసినటువంటి పాట అది ప్రతి గొంతుకు తెలుసు జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకూటి గొంతుకలు ఒకటైన చేతనం తరతరాల చరిత గల తల్లిని రాజనం పద నీ పిల్లలు ప్రణబిల్లిన శుభ తరుణం ఇక్కడ పదాన్ని మార్చరు ఏమని అందశ్రీ రాసిన దాంట్లో పద పదాన నీ పిల్లలు ప్రణవిల్లిన శుభతరణం అంటే పది జిల్లల నీ పిల్లలు ప్రణవిల్లిన శుభతరణం అని మార్చారు జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ ఇది ఇలా అనేక చరణాలతోటి తెలంగాణ తల్లి ఇక్కడ తెలంగాణ తల్లిలో ఉన్నటువంటి సంపద ఎట్లా అందకుండా పోయిందో ఇక్కడ చెప్తుంటే తెలంగాణ తల్లి ఎంత గొప్పది ఎంత గొప్ప అస్తిత్వం గల తల్లి అని చెప్పి జై జై హే తెలంగాణలో అందేశ్రీ వర్ణించాడు అందేశ్రీతో ఇప్పుడు లైవ్